నమస్తే, నేను నాగశ్రీ, నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సఖీ ద హౌస్ ఆఫ్ కంజీవ్స్ కేపీహెచ్పి చాలా రోజులకు వచ్చానండి. ప్యూర్ వెరైటీస్ చాలా మిస్ అయిపోతున్నాను. ఒక పక్కనేమో నాకు మెసేజ్లు వస్తున్నాయి, మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది మేడం, కొంచెం ప్యూర్ వెరైటీస్ ఎక్కువ షూటింగ్ చేయండి అని. ప్యూర్కి అనేటప్పటికి చాలా వరకు కూడా నేను కేపీహెచ్పికి పెద్దపేట వేస్తున్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీడియోకి చేంజ్, నాకు వీడియోకి కొత్త కొత్త వెరైటీస్ అవన్నీ కూడా ప్యూర్లే ఆల్మోస్ట్. అంటే చిన్న ఉండవా అని కాదు, కానీ అవన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే మంచి వెరైటీ. సో కేపీహెచ్పి నుంచి నేను మీకు అన్నీ కూడా అలా స్పెషల్గా చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సొసైటీ గద్వాలు కానీ సొసైటీ కంచి కానీ అని ఎక్కువ చూపించడం జరుగుతుంది కదా. కొంతమంది నాకు కమెంట్ రూపంలో తెలియజేశారు, పర్సనల్గా కూడా అడిగారు, సొసైటీ గురించి మాకు వివరంగా చెప్పండి, అంటే సొసైటీ అంటే ఏంటి, అన్ని కంచి పొడి చీరలు ఒకటి కాదా అని. సో అవన్నీ కూడా మనం సురేష్ని అడిగి తెలుసుకుందాం. అలాగే మన లాస్ట్ వీడియోలో మేము ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ మీరు కమెంట్లు పెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సురేష్ ఏంటంటే ఇందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్సు, మగ్గము, దగ్గరుండి పర్చేజ్ క్వాలిటీ అవన్నీ చూస్తారు కాబట్టి నేను కొంచెం అబ్బాయి డిస్కషన్ ఎక్కువ పెడతానండి. ఎందుకనంటే మనం డబ్బులు ఊరికే రావు, మనకి 10,000 రూపాయలు పర్చేజ్ కొన్నామంటే దాని వెనకాల ఏముంది, ఏదో పవర్లు మనం ఎలా కొనేసుకుంటాం. అవన్నీ తెలుసుకోవడం కోసమని కొంచెం నేను అబ్బాయిని ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటాను. చీరలతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా కావాలండి, అంటే పనికిమాల కబుర్లు అయితే మేము చెప్పుకోం కదా, ఆ చీర గురించే వస్తుంది. సో మేడం కొద్దిగా ఒకవేళ మీకు ఏదైనా అనీజీగా అనిపిస్తే మీరు మ్యూట్లో పెట్టినట్టే నాకు మెసేజ్ చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నా. చీర గురించి తెలిసి కొనుక్కోవాలని నేను చెప్తున్నానండి, అంతే. ఈరోజు మనం సొసైటీ గురించి తెలుసుకుందాం. నాకు కూడా కొంత తెలుసు సొసైటీ దాని గురించి, ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సురేష్, నీకు పెద్ద భారం పెట్టా? పెద్ద భారం కంటే కూడా ముందు ఇవాళ మేడం గారు కవలికలు చూడండి, ఎందుకంటే చీరలు నచ్చినప్పుడు ఆగిపోతారు. ఏ చీర నచ్చిందో ఏ చీర నచ్చలేదో మీరు చెప్పొచ్చు అన్నమాట. అంటే నేను కంచికూర మిస్ అయిపోయానండి, ఇప్పుడు ఒకసారి ఆగిపోతారు. ఎందుకు ఆగిపోయారు మేడం అంటే అప్పుడు అర్థమైంది అనమాట, చీరలు నచ్చింది, ఈ అకేషన్ కొందాం వద్దా, బడ్జెట్ పెరిగిందని ఆలోచిస్తుంది. మొన్న సఖీ ఏ స్టోర్ దగ్గర ఓపెనింగ్ ఏంటంటే నేను అసలు కంచికూర కొనుక్కుందాం అనుకున్నా, కానీ అంతకుముందు గద్వాలు కొన్నాను కదా అని చెప్పి కంచికూరలో కలర్స్ కూడా అయిపోయాయి. రేపు వెళ్ళిపోతున్నారు మళ్ళీ 10 రోజులు నేను చూడను కదా, ఈ ట్రిప్లో ఈ చీర చూసేద్దాం అని చెప్పి నచ్చిన ఇప్పుడు పక్కన పెట్టుకుంటానండి. ఏమైనా సరే ఈసారి మిస్ కాను, ఫస్టే మంచి చీర కదా. సొసైటీ అంటే దాని గురించి చెప్పు ఫస్ట్. ఉపోద్ఘాతాలు ఏమి ఉండవు, 5 నిమిషాలు అయిపోద్ది. జనరల్గా పట్టుచీరలు అని చెప్పని చాలా షోరూమ్లు అమ్మేస్తున్నారు, సొంత మగ్గాలు అంటున్నారు, సొంత రూమ్స్ అంటున్నారు. చీర క్వాలిటీ చూసారా, ఎక్కడ నలకి కానీ ఏమి లేదు. ఇప్పుడు ఎలా ఉందో రేపు మీరు కట్టుకున్నాలని ఉంటుంది, దాచి 10 ఏళ్ళ తర్వాత ఇచ్చినా అలాగే ఉంటుంది, కూడా అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది 4 పోగుల నేత, చీర క్వాలిటీ అనేది ఇక్కడ తెలిసింది అనమాట. ఇప్పుడు 70-80% ఆఫర్లు పెట్టారు అంటే ఎంత ఆఫర్ అయితే అంత మిక్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, వెప్టు వార్పు చీరకు 2 రకాలు ఉంటుంది, వార్పులో మిక్స్ పెరిగిపోతుంది అనమాట. నేను బల్ల గుర్తి చెప్తా, సఖీలో ఆఫర్ ఉండదు కానీ నిక్కచ్చి ధరలో నిక్కచ్చి క్వాలిటీ ఉంటుంది. ఈ పట్టు దారం కేజీ 6,500 రూపీస్ ఒక చీరకి, 30 కేజీ నుంచి కేజీ బాగు కూడా పడుతుంది ఖచ్చితంగా. అంటే ప్రాసెస్ అయిన తర్వాత మనకు వచ్చేది మళ్ళీ ఎంత, అది 650-700 గ్రామ్స్ అందులో మళ్ళీ ప్రాసెస్ అవుతుంది అయిన తర్వాత, అంటే ఒక 30 కేజీ కేజీ బాగు రా మెటీరియల్ కొనాలి. వేవర్ ఛార్జ్, వేవర్ ఒక హ్యాండ్లూమ్ చీర చేయాలి అంటే 2,800 రూపాయలు లేబర్ కూలి. ఇంకా ఈ కలర్ అద్దరం, ఈ ఇది ఒత్తుపుట అంట టర్నింగ్, ఈ టర్నింగ్ తిప్పడానికి కానీ ఈ లూమ్ సెట్టింగ్ కానీ 500 రూపాయలు ఆన్ యావరేజ్ చేరుకుంటుంది అనమాట. ఇంకా మా మార్జిన్ ఉంటుంది, మేము సర్వీస్ చేస్తున్నాం, కాస్ట్ అసలు వేవర్ దగ్గర నుంచి మీకే అని మేము చెప్పాం. చీరకి లాభం వేసుకుంటాం, మినిమం మార్జిన్తో వ్యాపారం చేస్తాం. లాభం అనేది మరి వ్యాపారం చేసేవాళ్ళు వేసుకోకపోతే ఎంతో మంది ఎంప్లాయీస్, అది ఎలా ఉంటుంది అంటే ఇంకా అంత లోతులోకి ఇంక వెళ్ళిపోతే చాలా వెళ్ళిపోదాం. వాళ్ళు క్లియర్ చెప్పారు అంటే చీర క్వాలిటీ ఇస్తూ సఖీలో ప్రైస్ ఎక్కువ అని ఎవరైనా కామెంట్ పెట్టారనుకోండి, 99% పెట్టరు. పెట్టిన వాళ్ళు ఒకసారి రండి, మన క్వాలిటీ చూసుకోండి, సఖీ ఇచ్చే క్వాలిటీ. వీడియోలో సొల్లు చెప్పేసాను, ఓపెన్ చెప్పేసిన, ఇవాళ నిజాలే మాట్లాడదాం. లేని ఉన్నది ఉన్నది లేనని చెప్పాను అనుకోండి, 100% ఇంకా బ్యాక్గ్రౌండ్ తయారవుతున్నారు, ఇది అది కాదు కదా, అది ఇది కదా, మీరు ఎలా అబద్ధం చెప్పారని చెప్పని వీడియోలు రికార్డులు పోవు కదా. అందుకని ప్యూర్ ఏదైతే ఉందో అది ప్యూర్ అని చెప్దాం. పవర్ లూమ్ ఏదైతే ఉందో అది పవర్ లూమ్. ఈరోజు చెప్పట్లా సఖీ, డే 1 రోజు నుంచి కూడా పవర్ లూమ్కి హ్యాండ్ లూమ్కి వేరియేషన్ చెప్తూ చెప్తూనే చీరలు ఇవ్వడం జరుగుతుందండి.
ఇక సొసైటీ అనేది ఏంటంటే అక్కడ ఒక గవర్నమెంట్ అథారిటీ ముద్ర కింద మనం అనుకోవాలి. ప్యూర్ అన్నీ కూడా అన్నీ చెక్ చేస్తారండి. కంచి పట్టు ఊరికేమీ బయటకు వచ్చేది కంచి నుంచి, వాటన్నింటికి కూడా ఇచ్చే దారాలు కూడా చెక్కింగ్ వెళ్తాయట కదా. ఏదో మొత్తానికి దానికి నా కంచిలో ఉన్న వీవర్ చెప్పారు ఆయన. అంటే సొసైటీ నుంచి మనం చేర్చుకున్నాం అనుకోండి, ఏ మాత్రం డిఫెక్ట్ వచ్చినా సొసైటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. సఖీలో స్టోర్లో శారీ తీసుకున్నాం అనుకోండి, మీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మనం బంగారం ఇస్తాం కాబట్టి. అవును, ఇప్పుడంటే ఏంటంటే మనకి జనము పెరిగారు, మార్కెటింగ్ కూడా పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే ఈ నేసినవన్నీ కూడా సొసైటీ దగ్గర పట్టుకొస్తే వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండేవి బయటికి. అంటే ప్యూర్ వెరైటీ వరకు వీవర్స్ కూడా షాప్స్ ఉండే కదండి, ఉండేవి కాదు. అంటే వీవర్స్ చేసుకునే వాళ్ళు, వీవర్ దగ్గర నుంచి సొసైటీకి వెళ్ళేవాళ్ళు, సొసైటీలో ముడి పట్టించేవాళ్ళు, అవును, దాన్ని వీవర్ చేసుకునేవాళ్ళు, కూలిచ్చేవాళ్ళు. మధ్యలో మహా అయితే సేట్లు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కువ తీసుకుని మళ్ళీ కింద వాళ్ళకి అట్లా వస్తూ వచ్చేది. ఇంత ప్రోడక్ట్ కూడా బయటకు వచ్చేది కాదండి. ఇప్పుడు జనం పెరిగేటప్పటికీ మనకు ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సొసైటీ అనేది ఏంటంటే 100% ప్యూర్, ఇంకంతే మళ్ళీ ఇంక అందులో ఉండదు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పంపించినప్పుడు మనకు అంగీకారం ముద్ర పొందుతాం కదా స్టాంపు, అలా ఈ చీరకి సొసైటీ అనేది. రియల్ గోల్డ్ కి 22-24K ఉంది. పట్టు చీరకి ఎందుకు మీరు 50-70% ఆఫర్ అవుతున్నారు? అందులో ప్యూర్ అంతా కదా. అసలు మీరు తీసుకున్న చీర ప్యూరా సెమియా, మంచి మూర్తుండ కూడా మిక్స్చర్లు కడతారు. ఎందుకు వచ్చింది తెలియక 15-20,000 సారీ తీసుకుంటున్నారు, కానీ 40,000-60% ఆఫర్ అనేసరికి 40,000-60% ఎందుకు ఇస్తారండి? 20,000 అసలు ఎందుకు ఇస్తారు చీరలో? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్కీమ్ అంటే స్కామ్ అండి, ఆఫర్ అంటే కంపల్సరీ ఏదో లేకుండా ఎవడు ఆఫర్ ఎవరు ఎవరైనా బిజినెస్ చేసేది. సో మీరు సొసైటీ అనేది అలా ఉంటుందండి, మీరు అది గమనించుకుని అట్లా తీసుకోవచ్చు. ప్యూర్ కోసం అండి ఇది 12,495. ఓకే, మీకు ఫస్ట్ సారీ ఎంత వేసింది గ్రీన్? మనం రేట్ చెప్పలేదు, ఇంకా మేము మాటలు ఆపేస్తున్నాం, సొసైటీ గురించి వివరంగా చెప్పేసాము, ఇంకా చీరలోకి వెళ్ళిపోదాం. 13,995 కొనుక్కోనా చీర, చాలా బాగుంది కదండి. ఇది 13,495, ఇది 12,495. ఓకే, ఈ రెడ్ విత్ బ్లూ చూసారా, బ్రహ్మాండం. ఇలాంటి కలర్స్ మనం చెప్పక్కర్లా, సొసైటీలోనే వచ్చే కలర్స్ అది అంతే, అందులోనే వస్తాయి. ట్రేడ్ మార్క్లు ఉంటాయి కొన్ని కొన్ని. మీరు ఆ సొసైటీ పట్టు అనగానే పట్టుకునేటప్పటికి మీకు ఆ ఫీల్ తెలిసిపోతుందండి. నార్మల్గా పట్టుకున్నదానికి, అంటే పవర్ బాటిల్ తయారవుతున్న దానికి, సొసైటీలో మనం కొనుక్కున్న పట్టు చీరకి. మా దగ్గరికి రమ్మని అంటలా, మీరు వెళ్ళిన షాప్లో కూడా మీ దగ్గర ప్యూర్ ఉందా, అది కంచి సొసైటీనా అడగండి. బాగుందో చీర, చాలా బాగున్నాయండి శారీస్. ఇవన్నీ కూడా మనకి 13,000 చేంజ్ వస్తాయి. బోర్డర్లో తీసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. కలర్స్ కూడా మంచి చీర, కలర్ కూడా చాలా బాగుంది. అసలు మెయిన్ బ్లౌజ్ ఏంటంటే 1 మీటర్ బ్లౌజ్ వచ్చిందండి కదా, చాలా బాగుంది. పెద్ద బ్లౌజ్ వచ్చింది, మళ్ళీ మన ట్రేడ్ మార్క్ లాస్ట్ వరకు కూడా క్లోజ్ బుటా వచ్చింది, చివరి వరకు కూడా. ఈ బుటా తగ్గితే మళ్ళీ ప్రైస్ తగ్గిపోద్ది, ఏమి చూడరు. కానీ క్వాలిటీ కూడా ఎంత బాగుందండి తెలుస్తుంది. ఇప్పుడు మనం పట్టు చీరల్లో అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టుల్లో కొన్ని వెరైటీస్ చూస్తున్నాయి. ఇవి 13,000 చేంజ్ ఉన్నాయి. బ్లాక్ ట్రై చేయండి, ట్రై చేయమంటావా? బ్లాక్ పట్టు కదా, ఎంత బాగుంది అసలు చీర. పట్టు క్వాలిటీ అనేది మనకి ఇలా వేస్తుంటేనే అర్థమైపోతుందండి. నెక్స్ట్ పింక్, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి కంచి ప్యూర్ కంచి సొసైటీ పట్టు. ప్యూర్ ఇది కూడా చెప్పేద్దాం అంతే, 13,195 చాలా బాగుంది. 13,195లో ఎంత బాగుందండి, కూల్గా ఉంది చీర. చీరలు చూడండి ఇలాగ తెలిసిపోతుంది అనమాట, నీట్గా నలగడం కానీ తెలిసిపోతుంది ఆ పట్టు. మీకు రియల్గా షాపింగ్ ఐడియా కనుక ఉందంటే చీర ఇలా పెడుతుంటే కొన్ని కొన్ని చోట్ల నలిగి నలిగి ఉంటుంది. అవును, మిక్స్ అయ్యే కొద్దీ చీర నలిగిపోతూ ఉంటుంది. ఎక్కువ నలుగు రేపు మీరు కట్టారనుకోండి, అసలు కొత్త చీర పాత చీర వేరియేషన్ కూడా తెలియదు. అవును, గ్యాప్ బార్డర్ తోటి ఒకటి వచ్చిందండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎంత ఉందమ్మా? ఇందులో ఇప్పుడు శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నా. మీరు ఫోన్ చేస్తే వీడియో ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా ఎలాంటి కాంబినేషన్స్ కావాలన్నా కూడా వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాం, ఇది తీసుకోండి. ఇది కూడా బాగుంది కదా, చాలా బాగుంది సురేష్. నేను 4 పట్టు చీరలు అనుకున్నానండి, మొన్న కలర్స్ లేవని అయిపోయాను. ఇలా మనకి చిన్న బార్డర్ తోటి కంచి సొసైటీ పట్టు కంచి కూర ఒకటి అనుకున్నాను, మిగతా రెండు కూడా వేరే వేరే ఏదైనా మనకు మంచి పట్టు వస్తాయి. వెంకటగిరి పట్టు ఒకటి అనుకున్నాం, అలా ఒక 4 పట్టు కొనాలి అని కోరికండి. అంటే ఎక్కువ అంటే ఇంతకుముందు ఉన్నవన్నీ కూడా ఇంకా ఎక్కువ కట్టేశాను,
ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ చిన్న బోర్డర్ పట్టు చీరలు చాలా బాగుంటున్నాయి. అందులో ఒకటి పర్చేజ్ చేయాలని కూడా డిసైడ్ అయిపోయాను. ఈసారి అయితే కలర్స్ చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ వర్క్ చేస్తున్న వారు అందరూ కూడా చాలా ఎంతో చెప్తూ ఉంటారు, చాలా పేషెన్స్ తోటి చాలా చక్కగా చూపిస్తారు. మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు, దూరం ఉన్నవారు స్లాట్ తీసుకోవచ్చు. ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం చూపిస్తారు. ఇది ఆపాత మధురం. చూడండి ఆపాత మధురం పట్టు అంటే ఇలాగే వచ్చేదండి ఇది వరకు. ఇదే థ్రెడ్ ఎక్కువగా పట్టు దారాలతోటి రేషం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలిసిపోతా. ఇవన్నీ కూడా మనకి 13,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇది 21, ఇది 19,495. ఇది తక్కువలో వచ్చిందండి. మళ్ళీ చాలా బాగుంది ఇది, మంచి ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎంత ఉందంట? 14,995. చాలా బాగుంది. అలాగూ వచ్చేది దసరా ప్రైస్. రెండు మూడు ఫ్యాన్సిల్ తీసుకునే బదులు ఒక మంచి పర్చేజ్ తీసుకోవచ్చు. వచ్చేది దసరా కాబట్టి ఎందుకంటే చిన్న చిన్న అకేషన్స్కి ఎలా కొంటుంటే ఉండు, ఎప్పుడు కొంటాం కాబట్టి. కొంచెం ఇలాంటి ప్యూర్లు ఏం చేస్తారంటే మీరు ఒక రెండు చిన్న మూడు నాలుగు చిన్నవి ఆపేసి ఒకటి కొనుక్కోండి ఏదైనా ఫంక్షన్స్కి. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అవుతూ పింక్ కలర్ బార్డర్ తోటి సూపర్ ఉందండి ఈ సారీ. నెక్స్ట్ 14,995. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ భలే ఉందబ్బా. చూస్తుంటేనే వాటి యొక్క క్వాలిటీ అర్థమైపోతుందండి. ఇది కూడా బాగుంది. గ్రీన్కి బ్లూ మెత్తటి పట్టు మెరుస్తూ ఎంత బాగుందోనండి. బట్టర్ ఉన్నట్టుండదండి, ఒకటే గుర్తు మీకు అంతే. వెన్నపూస కల్తీ లేని వెన్నపూస అయితే ఇలా ఉంటుంది. దాల్లా కానీ మైదా పిండి కానీ వస్తే బరక బరగా ఉంటుంది. చీర కూడా అంతే ఓపెన్ అనమాట. పట్టు చీర పట్టుకోండి ఎంత స్మూత్ ఉంటుందంటే. ఇంకా మిక్స్ ఏం లేదు, ప్యూర్ది. మిక్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి, చెప్పిద్దాం. సపరేట్ సెక్షన్ ఉంటుంది ఎలా కావాలంటే అలాగా. కానీ నన్నడిగేది ఏంటంటే ఓ 15,000 పెట్టి అదేదో పవర్లబుల్ అట్లా కొనుక్కునే కంటే కూడా ఒక సొసైటీ గద్వాలి ఆ సొసైటీ ఖర్చు పెట్టి అలా కొనుక్కోండి. 13,000 మీకు స్టాండర్డ్. మీకు అమ్మాయి అమ్మాయి తర్వాత అమ్మాయి పుట్టినా ఇచ్చేయచ్చు. ఇది సూపర్. ఇంకా మొత్తం సెలబ్రేట్. ఇందులో కలర్స్ రావా? మీరు చీరలు చూడగానే మన తమిళనాడు కదా, తమిళనాడు ప్లస్ యాక్ట్రెస్ కూడా. నువ్వు గమనించలేదు ప్రతి సినిమా ప్రోగ్రామ్కి ఇంత కాస్ట్లీ కడతారు. అదే ఇలాంటి కంచుపట్టు కడతారు. ఎక్కువ చేరి ఉండదు, ఇలా ప్యూర్లే కడతారు కడతారు. అవును. ఇది ఎంత ఉంది శారీ? 27,995. బ్యూటిఫుల్ శారీ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు. ఈ శారీ చూడండి, ఇది ఇంకా బాగుంది కదా. అదే ఒక్కటి ఇట్లా తీసుకుంటే మీకు హాయిగా ఏ ఫంక్షన్స్కైనా బాగుంటుందండి. ఇందులో బ్లూ కూడా ఉంది ఇలాంటి దాంట్లో వితౌట్ బార్డర్ తోటి కదా. ఈ చీరకు వచ్చే పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ సారీస్కి ఓన్లీ ఒక మెరూన్ పర్టికులర్ అండి. ఒక 40-50 సారీస్ సేల్ చేస్తుంటాం. ప్లెయిన్ చార్ట్ వస్తూ ఉంటాయి. అవి 6 చీరలు రెడీ అయితే ఈ ఒక్క చీర 6 చీరలు రెడీ చేపిస్తాం వార్ప్కి. ఎంత క్రేజ్ ఉంటుందండి కలర్ వల్ల. అంటే వస్తుంటే వచ్చిన 1 వీక్ కూడా వచ్చేది. ఎందుకో తెలుసు మరి, ఈ సారీకి అంత డిమాండ్ ఉంటుంది. కానీ బాగుంది మరి, కలర్ కాంబినేషన్ బాగుంది. ప్లస్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారు మరి, డిజైనర్ బ్లౌజ్. మరి పక్కన పెట్టచ్చు కదా. డిస్కౌంట్ ఇవ్వలేమండి, ఎందుకంటే మీకు 14,000 చెప్పి మీకు 10% ఇవ్వడం 15% అలా ఇవ్వడం కంటే కూడా ప్రైజే బెస్ట్ ప్రైస్. ఇది పక్కన పెట్టచ్చు ఎందుకు ఉంటున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే సారీస్ ఇంత ఫాస్ట్ మూవింగ్ అంటే చాలా బాగుంది. వచ్చినట్టు వచ్చినట్టు 11,995లో ఎంత బాగుందో చూడండి. ప్యూర్ పట్టు పైగా. పట్టు చీరలకి వేకెన్సీ ఉంటారా అంటే ఈ చీరలకు వెయిట్ చేస్తున్నారు బాబా. చీర రాగానే చెప్పండి. చాలా బాగుంది, ఎందుకంటే అంత వర్త్ కనబడుతోంది. మనం రేపొద్దున ఏదైనా పూజ చేసుకున్నా కూడా కలర్ చాలా బాగుంది. వినోదరెడ్డి గారు వచ్చారంట, ఆవిడ మెసేజ్ చేశారు చెప్పారు. 70 అక్కడికి వెళ్ళారండి. ఏ శ్రోణగా నాతో పాటు మన రీల్లో కనిపించారు కదండి మన సబ్స్క్రైబరు, ఆమె మాదాపూర్ నుంచి ఏ శ్రోణగా వెళ్ళారట అని ఆ వీడియో చూసిన తర్వాత. ఇక్కడికేమో రాజలక్ష్మి గారు వచ్చారు అమ్మాయి పెళ్ళికి. కానీ మేడం గ్రేట్ అనుకోవచ్చు అండి. వచ్చారు, 4 చీరలు పక్కన పెట్టారు. నేను చూసేస్తా సురేష్ అని, నో ప్రాబ్లం చూసాను మేడం పర్లేదు అన్నాను. వెళ్ళారు, వెళ్ళి 3 షాపులు తిరిగి వచ్చారంట. అంటే ఆఫర్లు చెప్పిన దగ్గరికి
ఇంకా వస్తుంటే సేల్స్ మ్యాన్ కాలేజ్ పడ్డాని ఒక 500 రూపాయలు చీర కొన్నానని, మొత్తం 21 చీర కొన్నానండి, 260,000 బిల్లు మొత్తం, 1.5 లక్ష అనమాట ప్రతి చీర. తరంబరాల చీరలు అయితే అసలు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా అని చెప్పాను అన్నమాట. అసలు ఓన్లీ మనం కూడా ఈ వీడియోలో పెట్టి కొంచెం అంతేనంటారు, ఎందుకంటే పెళ్లిళ్ళ వాళ్ళకి అది కూడా చాలా అవసరం కదమ్మా. ఇవి కొంచెం ఫాస్ట్గా చూపించేసి నాకు మీరు తలంబరాల చీరలు కూడా చూపించండి. నిజమేనండి, బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే కొన్ని తలంబరాల చీరలు అన్ని చోట్ల కూడా దొరకట్లేదు, అలాగే కొన్ని కొంతమంది ఏంటంటే మధుపర్కం అంటారు, అది కూడా అన్ని చోట్ల దొరకట్లేదు. అది ఓన్లీ మనకి చందనా బ్రదర్స్లో మాత్రమే దొరుకుతుందండి. వాళ్ళు మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ దగ్గర ఏమో తలంబరాల చీరలు చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మనం చూసేద్దాం. ఇవి ఎంతంతనే రేట్ చెప్పట్లేదు మనం. ఇది 17,995. చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది కదా. అసలు ఆ కలర్ కాంబినేషన్ చూడు. మా అమ్మాయి అయితే కళ్ళు మూసుకుని తీసేసుకుంటుంది, అంత బాగుంది. మీరేనా కట్టొచ్చు? అంతే, పంపించేయడమే. వాళ్ళు కొనుక్కోమని చెప్పి నేను ఒక షూట్ కట్టేసి పంపించేస్తానండి. నాగశ్రీ గారు కట్టే చీరలు అన్ని నాగశ్రీ గారు కాదండు. రోజుకో చీర కట్టుకుని షాప్కి వెళ్ళిపోతున్నాం. ఆవిడ కమెంట్ పెట్టారు, రోజు మీరు షాప్లకి వెళ్ళిపోతున్నారు, షూటింగ్లు చేసేస్తున్నారు, అసలు మొగుడు గొండు పెట్టడాలు ఏమైనా ఉంటాయా అని. అమ్మ మీరు వెర్రి ఇవ్వకండి, మా ఆయనగారిని బాగా చూసుకున్నాకే నేను బయటకు వస్తాను. సంసారాన్ని వదిలేసి రోడ్డు మీద మాత్రం తిరగనండి మీరు, అదేం వర్రీ కావద్దు. అలాగే షాప్కి వస్తే ఏంటంటే మనకి ఇంట్లోలాగా చూసుకుంటారండి. ఇది షూటింగ్లో ఉండదు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, ఏసీ ఫుల్గా వేస్తారు, ఇల్లు కంటే గుడి పదులు అన్నట్టు షాపే బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంది, అంటే పిల్లలకి వాళ్ళకి అందరికి కొంటూ ఉంటాను కదా, ఒక్కొక్క షూట్కి నన్ను కట్టుకోమంటూ ఉంటారు. సరదాగా కట్టుకుంటూ ఉంటాను, కొన్ని నేను కొనుక్కుంటాను, కొన్ని వాళ్ళు కొనుక్కొని కట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా చాలా బాగుంది సురేష్, చాలా బాగుంది. పెళ్లి కుదిరి ఎల్లోలు ఎక్కువ అవుతున్నాయి కదా ఈసారి, కొత్త కలర్ కదా, అయినా కట్టచ్చు కదా ఒకసారి. ఎన్నున్నా నచ్చింది కట్టుకోవడమే అంతే. ఇది కూడా చాలా బాగుంది, ఇది వీవింగ్ స్టైల్. అదే లేక లేని కలర్, మొన్న కాషాయ రంగు ఒక్కటే ఉంది అనుకుని అదే కొనుక్కుందాం అనుకున్నాం ఏశ్వర నగర్లో. ఈ ఎల్లోది కాంబినేషన్ కూడా బాగుందండి పెళ్లి కూతురికి, ఎంత బాగుంటుంది అసలు. పట్టు అయితే నేను చెప్తున్నా, సురేష్ చెప్పడం అంటే పోనీ వాళ్ళ షాప్ ప్రమోషన్ అనుకోవచ్చు, నా వరకు నేను చెప్తున్నా బట్టర్ అంటే వెన్నలాగా మెత్త ఎంతగా పట్టు ఎంత బాగుందో ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. కొనద్దు ఆన్లైన్ ద్వారా కూడా కొనమని నేను అన్నాను, మీరు విజిట్ చేసుకుని చూసుకోండి. నేను అన్నట్టు అనిపించినప్పుడు తప్పకుండా మీరు షాపింగ్ చేసుకోండి, అంత బాగున్నాయి శారీస్. ఈ ఇల్లు ఎంత పడుతుందంట? మన నుంచి ఇప్పుడు కూడా బ్యాడ్ కామెంట్స్ ఉండవు, ఎప్పుడు ఉండవు. మన దగ్గర సర్వీస్ చేయడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెడుతున్నాం. అవును, కొన్ని కొన్ని షాపుల్లో కామెంట్ డీలే చేయడానికి పెడుతున్నారు. అంతే కాదండి, మామూలుగా ఛానల్ కూడా ఎప్పుడు లేదు. ఒకళ్ళు బాగలేకపోతే చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. నేను కూడా అవి తగ్గించుకోవడానికి ట్రై చేసుకుంటూ వస్తున్నాను. మామూలుగా సఖీ నుంచి వచ్చిన ఏ వీడియోకైనా మనకు ఉండవండి నెగిటివ్, ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నప్పుడు ఎందుకు ఉంటాయి? ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ శారీ సురేష్. అమ్మాయికి పంపించవచ్చు, ఎంత బాగుంది, ఎంత ఉందో చెప్పు. చాలా బాగుంది, మా అమ్మాయికి తీయచ్చు. మళ్ళీ అన్నీ కలిపికండి, నేను నచ్చినవి ఏమైనా ఉంటే పక్కన పెట్టించండి. పిల్లలకి దసరాకు పంపిద్దామనండి, పట్టు పంపిస్తే బాగుంటుంది, పెద్ద బాగుంటుంది. అసలు ధరలు ముందు మనకి 20 బిలియోలోనే ఎంత బాగున్నాయి చూడండి. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి, సొసైటీ కంచి పట్టు అంటే ఇది మనకి ఇంకా సెల్ఫ్లా వస్తుంది కదా. ఇదే తమిళనాడులో ఎక్కువ కడతారు అంతే. ఇది చూడండి మీరు, కంచి మెరూన్ అంటారు. అచ్చా, ఓన్లీ కంచి పట్టులో వచ్చే షేడ్ అన్నమాట ఇది. అంటే ఇటు కెంపు కాదు, అటు మెరూన్ కాదు, రెండు మిక్స్ అవుతున్న కలర్ అండి. ఎగ్జాక్ట్గా కామాక్షి అమ్మవారి దగ్గర కుంకుమ కలర్, అంతే కామాక్షి అమ్మవారి దగ్గర కుంకుమ కలర్ అండి. ఎంత బాగుందో చీర, నాకు చీరలు వేసుకోవాలనిపించిన పైన వేయటం లేదు, ఎందుకంటే అవి అంత బాగున్నాయి. పెళ్లి కూతురు కొనుక్కోవచ్చు, లేదు అని అనుకుంటే మీరు ఏదైనా పూజకి యూజ్ చేసుకుంటారు కదా. ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్ అంటావా, డార్క్ నేవీ బ్లూ అంటావా? నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు శారీస్ అండి. 11,999 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 వరకు ఉన్నాయి. మీకు ఇందులో ఏది నచ్చితే అది మీరు ఒకవేళ నచ్చింది ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు, లేదనుకుంటే స్టోర్ విజిట్ చేయండి. నవంబర్లో ఎన్నో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా, మీలాంటి వారికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం తలంబరాల శారీస్ చూద్దామండి, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడియోని మీరు స్కిప్ చేయకండి, తలంబరాల చీరలోకి వెళ్ళిపోదాం. సొసైటీ చూడండి, నార్మల్ చూసుకుంటారా? ఫస్ట్ సొసైటీ చూసి తర్వాత నార్మల్ చూద్దాం. ఇదండి, నేనేం పెద్ద కష్టపడను, మీరు అంటూ ఉంటారు కదా వదిలేసి తిరుగుతున్నాను అంటారు కొంతమంది, వారికి చెప్తున్నా. ఇలా చక్కగా గంట గంటకి అమ్మాయి మంచి టీ ఇస్తూ ఉంటుంది,
ఏదైనా కావాలంటే ఆకలిస్తుందంటే ఫుడ్ తెప్పిస్తారు. ఆడుతూ పాడుతూనండి వర్క్ ఎప్పుడు ఇదే అని కాదు, ఏ పని అయినా ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అది టీ అయితే బాగా పెట్టావమ్మా, థ్యాంక్ యూ, చాలా బాగుంటాయి. చీర తలంబ్రాలు అనికంటే కూడా అసలు హాఫ్ హైట్ అకేషన్ వాళ్ళు ఎవరైనా కూడా మేము కూడా తీసుకోవచ్చు కదా, మన నా గద్వాల్ చీర టైప్ లాగా ఎంత బాగుందో చూడు. ఇది సొసైటీ వస్తుంది అంతేనా? అంతేగా, గంగా జమున చీర ఉంటుంది చూడమ్మా. ఇవన్నీ కూడా మనకి పెళ్లి కూతురు కావాల్సిన చీరలు అండి, మీరు అలా అనుకోవచ్చు లేదంటే మీకు కావాలన్నా మీరు తీసుకోవచ్చు కూడా. ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి? ఇవన్నీ కూడా మనకి 10,000 దగ్గర నుంచి ఉన్నాయండి, మీకు రేంజ్ని బట్టి. ఇది ఏమైనా ఉందా చీర అసలు? తిరుపతి వెళ్ళినప్పుడు నాకు స్వామివారు చాలా ఇష్టం, వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, అంత బాగుంది. స్వామివారి మేలు వస్త్రాలు కూడా ఇదే మెటీరియల్, ఇదే మెటీరియల్ చాలా బాగుంది నిజంగా కూడా. మేల్చాట్లానే ఉందండి, ఎంత బాగుందో. ఎంత బాగుంది, ఎంత ఉంటుంది సురేష్? 32 దాకా ఉంటుందండి. కొనలేనండి, 13 అంటే కొంటా, కానీ చాలా బాగుందండి. ప్యూర్ పట్టు 32,495, చాలా చాలా బాగుంది, ప్యూర్ టు ప్యూర్ అన్నమాట. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చెప్తాం అనుకోవద్దు. సఖీకి వచ్చారా సొసైటీ అడగండి, ఆఫర్ స్టోర్కి వెళ్ళారా 30 చెప్పానుకో, ఏ 70 లేదని అడగండి. నేనేమంటున్నా అంటే ఎవరు ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, వాళ్ళ వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు ఉన్న వాటిని హైయెస్ట్ అంటే ప్రజెంట్ రోజుల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఎందుకంటే యూట్యూబ్ ఛాన్స్ ప్రమోషన్ అలాంటి వాళ్ళకంటే కూడా ఎవరు ఓన్ వాళ్ళు పెట్టుకుని పుట్టగొడుగుల్లాగా ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి టైంలో ఏది నిజమో ఏది అబద్ధమో లేకపోతే ఏది పవర్ లూమా ఏది ప్యూరా అనేది జనానికి అర్థం కావట్లేదు. అటువంటప్పుడు మీరు ఏంటంటే సురేష్ చెప్పిన సలహా చాలా బాగుంది. మీరు ఒక స్టోరీకి ఒకవేళ వాళ్ళ వీడియో చూసి వెళ్ళారనుకోండి, మీరు అది క్వాలిటీ ఏంటో తెలుసుకోండి. మీరు పెట్టే ధరను బట్టి ఇప్పుడు 10,000 కొన్నారనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్యూర్ వస్తుంది, అది ప్యూరా కాదా పవర్ లూమా అక్కడ ఉన్నవారిని అడగండి. మీకు అది క్లారిటీ వచ్చిన తర్వాతే చీర కొనుక్కోండి, అది ఎక్కడైనా కావచ్చు. లాజిక్ ఎక్స్చేంజ్ ఉందా లేదా, అది కూడా అడగాలి, ఎక్స్చేంజ్ కూడా అడగాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అది ఏదో చిన్న డ్యామేజ్ లాగా కనబడితే ఎక్స్చేంజ్ లేదు అంటే మరి 10,000 బూడిదలు పోసిన పన్నీరే కదా, మనకు మగవారు కూడా ఇంట్లో తిడతారు. సో అందుచేత మీరు ఒకటికి 2 సార్లు ఇప్పుడు, ఎందుకంటే ఎవరైనా చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెద్దవాళ్ళు అట్లా ఎవరి బిజినెస్ ప్రమోషన్ వాడదనుకోండి, ఇటువంటి సమయంలో మళ్ళీ మీరు ప్యూర్ పవర్ లూమ్ అనే దాని మీద బోల్తా పడకుండా జాగ్రత్త తీసుకోండి. యూట్యూబ్ స్టార్ అన్నారు, దయచేసి ఆ పేరు అనుకోకండి, ఫిల్మ్ స్టార్ లాగా యూట్యూబ్ స్టార్ ఏంటంటే యూట్యూబ్లో తెగ కనబడుతుంది, యూట్యూబ్లో కనిపించే వాళ్ళందరూ యూట్యూబ్ స్టార్లు ఎవరండి? బాగుండాలండి, చూసిన ప్రతి చీర ప్యూర్ కాదు, చూసిన పట్టు అన్నీ కూడా ప్యూర్లు కాదు. కొంచెం చూసుకుని మనం 10,000 రూపాయలు మనకు ఊరికే రావు, ఎక్కడైనా సరే అడిగి చక్కగా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సొసైటీ వస్తాయండి, 19,000 చాలా బాగున్నాయి. తలంబ్రాల చీరలు ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదండి, మీరు తలంబ్రాలకి వెళ్ళొచ్చు, మనం కూడా కట్టుకోవచ్చు, మన ఇష్టం అండి అది. ఇంకా లేదు ఒకళ్ళు తలంబ్రాలకు కావాలంటే మీరు అలా తీసేసుకోవచ్చు. ఇది అచ్చం పెళ్లి కూతురు చీర, ఇంకా అంతే మరి, ఎందుకంటే రెడ్ వైట్ బార్డర్ కదా అమ్మాయికి బాగుంటుంది. ఇది మేము కూడా కట్టుకోవచ్చు, ఎంత బాగుందో చూడు మరి. అదే అంతే, అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఎంత, ఇది ఎంత ఉంటుంది అంట? తక్కువే మీరు అనుకున్న బడ్జెట్లోనే, 38 వద్దన్నారు, 13 కావాలన్నారు కదా, 13 ఉంటుంది, 13,195 చాలా బాగుందండి, 13,195. లైట్ కలర్ తీసుకుంది, అదే గద్వాల్ కూడా మొన్న ఇదే కలర్ అయింది వేరేది. దీని బ్లౌజ్ చూసామంటే ఇది కూడా బ్రోకెట్ బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్ ఇంకా వర్క్ అక్కర్లేదు, ఇలా వెళ్ళిపోవచ్చు. అన్నీ అప్పటిదాకా వర్క్ వేసి ఉంటాం కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి, ప్యూర్ కంచిపట్టు. ప్రైస్ తక్కువలో కంచిపట్టు ఇది 9,995, కానీ బాగుంది కదా, సొసైటీ కాదు మంచి చీర, మామూలు పట్టు చీర, పట్టు చీర ప్యూర్ పట్టు చీర మగ్గం మీద, 9,995 చాలా బాగుంది. అంటే హ్యాపీగా ఉంటుందండి, అంతే అంతే. ఎందుకు అప్పుడు మనం ఆలోచించుకుని దీనికి వెళ్ళాలా లేకపోతే ఇంకొక 2,300-2,300 ఎక్కువ పెట్టుకుని ప్యూర్కి వెళ్దామా అనేది మీరు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఇది ఇది చూడండి, ఇది పట్టే హాఫ్ మిక్స్, హాఫ్ మిక్స్ అవుతుంది. ఈ మాట ఎవరు చెప్పరు, హాఫ్ మిక్స్ అని ఎవరు చెప్పరు, ఇందులో వాడిన జరి మంజరి. కానీ ఈ మెటీరియల్ ఉంది చూసారా, షైన్ అవుతుంది చూసారా, మెరుస్తూ వస్తుంది, అడ్డం ఉన్నది ప్యూర్ కాదు, నిలువు ఉన్నది వరకే ప్యూర్. ఓకే, కొంచెం తక్కువలో మనం పట్టు చీర అని అనుకుంటే ఇలా వెళ్ళచ్చు. ఎంత ఉంటుంది ఇది? ఇవన్నీ కూడా మనకి 7,000 దగ్గర నుంచి వచ్చాయి, 7,000 నుంచి వస్తాయి.
ఇవే మనకి 15,000 తలంబ్రాల చీర అనేది అంటే మీ బడ్జెట్ని బట్టి వెళ్ళండి. ఒక మెమరబుల్ మూమెంట్ కాబట్టి అది, అంటే మళ్ళీ 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 మనం దాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని అనుభవించాలి కాబట్టి ఒక 20 నుంచి చాలా బాగున్నాయండి శారీస్. ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు అవి సొసైటీ వస్తాయి. ఫ్లవర్ డెకరేషన్కి మినిమం 52 అదే పెడుతున్నాం. అలాంటప్పుడు అమ్మాయి చీరకి ఎందుకండి కాంప్రమైజ్ అవ్వడం? ఫోటోలు అయిపోయిన తర్వాత ఒక ఫ్లవర్ కూడా ఉపయోగపడదు. మళ్ళీ ఈ తక్కువలో తీసుకుంటాం 7,000-6,000. ఆ తలంబ్రాలు అయిపోయిన తర్వాత అది నలిగిపోయి నలిగిపోయి ఒంటి మీద అంత ఇదిగా అనిపించదు పాపం పిల్లలకి. బడ్జెట్ని బట్టి చూసుకోండి. అదే అండి, మీ బడ్జెట్ని బట్టి ఒకటి పెట్టగలము మంచి బడ్జెట్ మాకు అని అనుకుంటే మాత్రం 25 అలా వెళ్ళండి. ప్యూర్ కన్నా ప్యూర్ తీసుకుంటున్నాను ఏదైతే జీలకర్ర అంటే మీ మీ చాయిస్ ఆ టైంకి ప్యూర్ అది ఒకటి పోనీ పచ్చీరలు కొనే బదులు ఒకటి అది కొనుక్కోండి. అలా చాలా బాగున్నాయి. ఇలా తలంబ్రాల శారీస్ మీకు ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయండి. నెక్స్ట్ టిష్యూ బుట్టాలండి. టిష్యూ బుట్ట దీనికి అమ్మా క్రేజ్ వచ్చింది మళ్ళీ. అసలు మామూలు క్రేజ్ కదా, మనం అక్కడ ఈశ్వర నగర్ లో చేసాం కదా. అబ్బో అసలు చాలా బాగుంది. ఈశ్వర నగర్ లో చూపించాం టిష్యూ బుట్ట. కారణం ఏంటంటారు? బాగుంది కదా, తక్కువ ధర ప్లస్ మనకి మంచిగా వస్తుంది కదా. అంటే మనకి పెళ్ళిళ్ళు కట్టుకున్నా కూడా రిచ్ లుక్ లో ఉంది కదా. రెగ్యులర్గా చీరలు వేస్తుంటాం అండి. ఒక చీర ఎందుకు ఎక్కువ చీరలు సేల్ అవుతాయి అనేది అర్థం కాదు అనమాట. అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒకటి బాగా అనుకుంటాం కానీ దానికంటే ఇంకొకటి బాగా వచ్చింది. ఇది ఎంత బాగుందో చూడు మరి. బోర్డర్ పింక్ వచ్చింది, చిన్న బోర్డర్ వచ్చింది, టూ సైడ్ ఈక్వల్ బోర్డర్, మిడిల్ లో బటానీ బుట్ట, పళ్ళు రిచ్ పళ్ళు ఉంది. చాలా బాగుంది. కస్టమర్ అంటున్నారు మంచి అకేషన్ చీర కట్టుకోండి, ఎందుకంటే పెద్ద చీర అదే కదా. ఇంకా మన మన ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా ఎంతో క్లాస్కి ఉంటాయండి ఇవి. బాగున్నాయి. చక్క 11,000, 10,995. ప్యూర్ ఉంటుంది, టాపిక్ లైట్ వెయిట్, టిష్యూ ఆ పిచ్చి టిష్యూలు కట్టలేము అన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అది ఇవి బాగా క్లిక్ అయ్యాయండి ఈశ్వర నగర్లో. సో అక్కడ దగ్గర ఉన్న వారు మీరు తీసుకోవచ్చు, లేదు కావాలండి ప్రతి స్టోర్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సఖీ వారి అన్ని బ్రాంచెస్ లో కూడా మీకు ఈ సారీస్ దొరుకుతాయండి. ఇది ఒక్కటి ఒకసారి ఓపెన్ చేయండి. అదే అదే ఈ పట్టు ఇవనే కాదండి, సొసైటీ పట్టుకు సంబంధించి మనకి కేపీహెచ్పి బ్రాంచ్ లో చాలా శారీస్ ఉన్నాయి. అలాగే ఏఎస్రో నగర్ లో ఉన్నాయి, ప్యాట్నీ సెంటర్ లో ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మీకు ఈ పట్టు శారీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఏంటంటే ఒకటి కొనుక్కున్న 2-4-5 కొనుక్కునే బదులు ఒక్కటి కొనుక్కుంటే మంచి ప్యూర్ కొనుక్కోండి. అలాగే స్టోర్ ఈ స్టోర్ కాదు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా అది ప్యూరా పవర్ లుమా అనేది తెలుసుకోండి. 10,000 పెట్టి మినిమం 10,000 పెడుతున్నప్పుడు మనకు తక్కువేం కాదు. సో అడిగి తెలుసుకుని ఇంకో 2,000 ఎక్కువైనా ప్యూర్కి వెళ్ళండి. చీర బిల్లు వేపిస్తున్నా అండి, ఇది ప్యూర్ కాకపోతే నేను ఊరుకోనని చెప్పండి. ఏం చెప్తారు నిజాలు బయటకు వస్తాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఊరికే రావని ఈ ప్రయత్నం అంతే, అంతమించి ఏమీ లేదు. కానీ మంచి చీర కొనుక్కోండి. ఇక్కడ మాత్రం నేను సఖీలో మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ కంచిపట్టు చూపించాను. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా సురేష్, థ్యాంక్ యూ సో మచ్.